పసుపుతో ఇలా చేస్తే మీ కోరికలు తీరి కోట్లు సంపాదించడం ఖాయం. ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో వారు ముఖ్యంగా పసుపుని ఉపయోగించి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు, ఇక వారికి తిరుగుండదని చెప్పొచ్చు. మీరు పసుపుని ఉపయోగించి ఈ పనులు చేసుకుంటే మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం ఖచ్చితంగా ఖాయం. ముఖ్యంగా పసుపు అంటే మనము చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. ప్రతి చిన్న పనిలో పసుపుని ఉపయోగిస్తూ ఉంటాము. పసుపు లేనిది ఏ పని కూడా చేయమని చెప్పొచ్చు. మనము చేసే పూజలు కానివ్వండి, ఎలాంటి పనులైనా సరే తాంత్రిక విద్యలో కూడా పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే పసుపుకు అంత అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి. పసుపుతో చేసింది ఏదైనా సరే ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది అని శాస్త్రంలోనే చెప్పబడింది. ముఖ్యంగా మీరు ఏంటంటే సోమవారం కానివ్వండి, లేదంటే గురువారము లేదా ఆదివారం రోజున ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు, అంటే మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలి, తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే పసుపుని, అంటే మీరు ఈ పసుపు కాదండి, ఒకవేళ మీ దగ్గర నల్ల పసుపు దొరికితే నల్ల పసుపుని తీసుకుని లక్ష్మీదేవి ముందు పెట్టి, మీరు ఏంటంటే లక్ష్మీదేవి ముందు పెట్టి, లక్ష్మీదేవి ముందు పెట్టిన తర్వాత కుంకుమతో లక్ష్మీదేవిని పూజించాలి. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ముని కూడా అర్చించాలన్నమాట, అంటే ఎర్రటి పుష్పాలను సమర్పించాలి. అలాగే కాకుండా పూజ అనంతరం చిన్న బెల్లం ముక్కని సమర్పించి ఆ నల్ల పసుపు కొమ్మును తీసుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కాకుండా మీరు ఆ పసుపు కొమ్ముని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని చెప్పొచ్చు. ఎవరైతే తీవ్రమైన అప్పుల సమస్యలు ఉన్నాయి వాటి నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నారు, అలాంటి వారు ఏంటంటే నల్ల పసుపు కొమ్ములని మనకు బయట దొరుకుతాయి, వాటిని తీసుకొచ్చి మీరు ఇంటి గుమ్మానికి పసుపు తాడుతో కట్టి లక్ష్మీదేవి పూజలో పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. అలాగనే మీ గ్రామ దేవతలు, అంటే మీ కులదేవతలు ఉంటారు కదా, వాళ్ళను కూడా పూజించిన తర్వాత వాళ్ళను కూడా ధ్యానం చేసుకోవాలి ఈ పూజలు. అలా చేసిన తర్వాత గురువారం రోజున చక్కగా ఏంటంటే మీరు గురువారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, వాటిని తీసి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి. అలా కడితే మీరు తొందరగా మీ అప్పులు తీరుతాయి, మీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పక సిద్ధించాలి, లక్ష్మీదేవి కటాక్షం కలగాలి, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేయాలంటే ఈ నల్ల పసుపు కొమ్ము ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలని మన నిపుణులు సూచిస్తున్నారండి. అలాగే మీరు ఏంటంటే ఈ లక్ష్మీదేవి ముందు పసుపు కొమ్ముని పెట్టేటప్పుడు లక్ష్మీ అష్టోత్రము కానీ లక్ష్మీ నామాలను కానీ జపించుకుంటే చాలా వరకు కూడా మంచి చేకూరుతుంది. మీకు వ్యాపారం సరిగ్గా సాగడం లేదు, వ్యాపారంలో చికాకులు వస్తున్నాయి, వ్యాపారంలో ఎన్నో అంటే ఆటంకాలు వస్తున్నాయి అనుకునేవారు, అంటే షాపులు ఉండేవారు, ముఖ్యంగా మీరు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని 11 గోమతి చక్రాలు, 5 అంటే నల్ల పసుపు కొమ్ములు, ఒకవేళ నల్ల పసుపు కొమ్ములు దొరకకపోయినా మన ఇంట్లో నార్మల్గా దొరుకుతాయి కదా పసుపు, ఆ పసుపు కొమ్ముల్ని తీసుకోవాలి, 11 లక్ష్మీ గవ్వల్ని తీసుకోవాలి. అలాగే వచ్చేసి మీరు వెండికాయని ఉంటుంది కదండి, వెండికాయని కూడా అంటే అదే మూటలో వేయాలి. వేసిన తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ మూటని ఓ మూటలాగా కట్టి ఆ వస్త్రాన్ని మీరు మీ షాపుల్లో కానివ్వండి, లేదంటే మీరు వ్యాపారం చేసే చోట ఆ మూటని వేలాడ తీసుకోవచ్చు. ఇదే మూటని ఏంటంటే మీరు ఇంటి గుమ్మానికి కూడా కట్టుకోవచ్చండి. ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు వ్యాపారం సరిగ్గా సాగుతుంది, వ్యాపారంలో ఆటంకాలు లేకుండా, చికాకులు లేకుండా, చిరాకులు రాకుండా ఇక మీరు కోట్లు సంపాదిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ఏంటంటే సంపాదనకు లోటు ఉండదు, సంపాదన చాలా చక్కగా జరుగుతుంది, మీకు ఉండే సమస్యలు త్వరగా తీరిపోతాయని మన శాస్త్రమే చెబుతుంది. అలాగే వచ్చేసి మీకు కోరికలు తీరడం లేదు, కోరికల నుంచి చాలా కష్టాలు పడుతున్నారు, అంటే కోరికలు చాలా ఉంటాయి చాలామందికి కూడా అవి తీరడం లేదంటే కనుక పసుపు కొమ్ము, అంటే మనం పూజ చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ము చిన్న ముక్కని, అంటే చిన్న ముక్కని మన గోరంత ముక్కని తీసుకొని మన జేబుల్లో కానివ్వండి, పర్సుల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, మన కోరికని జపించుకోవాలి. అది గురువారం రోజు మాత్రమే, గురువారం శుక్రవారం లక్ష్మీదేవికి నిష్ట నియమాలతో పూజ చేసిన తర్వాత పూజ అనంతరం ఆ పసుపు కొమ్ములో నుంచి అంటే చిటికెడంత పసుపు కొమ్ముని తీసుకొని జేబుల్లో పర్సుల్లో పెట్టుకోవాలి. ఆ కోరిక తీరేంత వరకు ఆ పసుపు కొమ్ముని మన పర్సులో కానివ్వండి, అలాగే వేసి ఉంచుకోవచ్చు. కోరిక తీరిన తర్వాత కూడా ఆ పసుపు కొమ్ముని మనం అలాగే ఉంచుకోవచ్చు. అలా ఉంచుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వస్తాయి, అనర్థాలు జరగకుండా కోరికలు తూరి కుబేరులు అవుతారు.
మీరు ఎక్కువగా అప్పులు ఉన్నాయి, నరదిష్టి ఉంది, నరపీడ ఉంది, అంటే దిష్టి దోషాలు తగులుతున్నాయి అనుకునేవారు ఓ పౌర్ణమి కానివ్వండి, ఓ అమావాస్య కానివ్వండి. పౌర్ణమి అంటే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పోవడానికండి, అమావాస్య అంటే పాజిటివ్ ఎనర్జీ రావడానికి మనం పూజలు చేస్తూ ఉంటాము. ఏంటంటే ఇంట్లో ఉండే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, దోషాలు, అలాగే వచ్చేసి మీకు ఉండే నరదిష్టి, నరపీడ ఇలాంటివి తొలగిపోవాలంటే నల్ల పసుపు కొమ్ము మనకు కొంచెం కాస్ట్లీ అయినా మనకు బయట అవి దొరుకుతాయండి, అవి తెచ్చుకొని ఒక పసుపు కొమ్ము అంటే రెండు పసుపు కొమ్ముల్ని తీసుకొని మీరు ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ పసుపు కొమ్ము ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి అందులో కాస్త కుంకుమ, రెండు గోమతి చక్రాలు, రెండు గవ్వల్ని వేసి ఓ మూటలాగా కట్టాలండి. వాటిని కట్టిన తర్వాత మీరు అమావాస్య రోజు ఎలాగో మనం లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటాము, ఆ రోజు ఈ పసుపు ఈ మూటని మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. ఇలానే ఏంటంటే మీరు మళ్ళీ అమావాస్య వచ్చేసరికి ఆ గుమ్మానికి అలాగే కట్టుకోవచ్చు. అలా కట్టుకోవడం వల్ల కూడా ఖచ్చితంగా తప్పక లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది, దానికి తోడు మీ కోరికలు తీరిపోతాయి, మీ అప్పులు తీరుతాయి. ఇది 100% జరిగి తీరుతుందండి, ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. ముఖ్యంగా నల్ల పసుపుకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయండి. నల్ల పసుపుని తాంత్రిక విద్యల్లో వాడుతారు, అలాగే మనం నార్మల్గా లక్ష్మీదేవి పూజలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఏంటంటే పెద్ద పెద్ద అంటే ఇప్పుడు ఉంటారు కదండి సాధువులు, అలాంటి వారు ఏంటంటే నల్ల పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే నల్ల పసుపుతో చేసింది ఏదైనా సరే ఖచ్చితంగా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ నల్ల పసుపుని దొరకకపోయినా తెచ్చుకోలేని స్తోమత లేని వారు కూడా మన ఇంట్లో పసుపు కొమ్ముల్ని తెచ్చుకొని వాడుకోవచ్చు. కానీ ఈ రిజల్ట్ ఏంటంటే కాస్త లేటుగా వస్తుంది, నల్ల పసుపు రిజల్ట్ అనేది కాస్త తొందరగా వస్తుందని చెప్పొచ్చండి, అంతే అని చెప్పొచ్చు. అలాగే కాకుండా మీరు ముఖ్యంగా నల్ల పసుపుని తీసుకొని దాన్ని పొడిలాగా చేసి గంధం ఉంటుంది కదా అండి, గంధంలో కలిపి మన నుదుటిన ధరిస్తే మనము బయటికి వెళ్ళేటప్పుడు మన నుదుటిన ధరించి బయటికి వెళితే ఏదైనా పని కోసం బయటికి వెళ్తాము కదా, అలాంటి పనులు ఏంటంటే త్వరగా పూర్తవుతాయి, త్వరగా విజయవంతం అవుతాయి. అలాగే కాకుండా మీరు ఇంకో కోరికలు తీరాలంటే ఇంకొక పద్ధతి కూడా అండి, రావి ఆకుడు తెచ్చుకొని మీకు ఒకవేళ నల్ల పసుపు దొరికితే నల్ల పసుపుని తీసుకోండి. ఒకవేళ నల్ల పసుపుని దొరకని వారు ఏంటంటే పసుపు కొమ్ము ఉంటుంది కదా, అంటే మన ఇంట్లో దొరికే పసుపు కొమ్ములు, ఆ పసుపు కొమ్ముల్ని తీసుకుని దాని నుంచి ఏంటంటే మీరు గంధం తీయండి. ఏంటంటే మనము దాన్ని పసుపు కొమ్ముని రాస్తే గంధం వస్తుందండి, ఆ గంధాన్ని తీసుకొని రావి ఆకు మీద మీ కోరికను రాయండి. ఆ గంధంతోని రావి ఆకు మీద మీ కోరికను రాసి అది ఏంటంటే దేవాలయాల్లో కానివ్వండి, లేదంటే మన ఇంట్లో దేవుని పటాల వెనకాలనైనా సరే పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే 21 రోజుల్లోనే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది, మీ 100% మీ కోరిక తీరుతుంది. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దానికి తోడు మీరు పసుపు గంధాన్ని ఉపయోగించి మీ గల్లా పెట్టెలు ఉంటాయి కదండి, అంటే వ్యాపారం చేసే చోట దాని మీద స్వస్తిక్ గుర్తుని వేసుకోవాలి. ఇలా స్వస్తిక్ గుర్తు వేసుకుంటే డబ్బు స్థిరంగా ఉంటుంది, ఎక్కువ అంటే చాలా వరకు కూడా చికాకులు లేకుండా మంచిగా వ్యాపారం సాగుతుందని చెప్పొచ్చు. మన ఇంటి గుమ్మ అంటే మన ఇంటి తలుపులకు కానివ్వండి, మన ఇంటి గుమ్మానికి కానివ్వండి, సింహద్వారానికైనా సరేనండి, ఎప్పుడు కూడా పసుపుని పెట్టి ఉంచాలి, అంటే స్వస్తిక్ గుర్తులు వేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంటి సింహద్వారానికి పసుపు పెడుతూ ఉండాలి. అలా పెడితే మన ఇండ్లు ఎప్పుడూ కూడా తూగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారండి.